గొప్పది అంటే మీరు సమగ్రంగా ఆలోచించకపోతే 20 సంవత్సరాల 25 సంవత్సరాల 30 సంవత్సరాల తర్వాత కాలం తిరిగిన తర్వాత ఏ బ్రాహ్మణులనైతే ద్వేషించారో, ఏ యూపీ బ్రాహ్మిన్స్నైతే ద్వేషించారో, వాళ్ళతో పోరాటం పెట్టుకున్నారో, తిరిగి వాళ్ళతోనే జత కలిశారు బిఎస్పి. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది మాయావతి గారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పాలిటిక్స్ని చాలా లోతుగా చూడకపోతే, గుడ్డిగా మీరు 10 ఇయర్స్కి 15 సంవత్సరాలకి చూడకండి, చాలా లోతైన దృష్టి ఉండాలి. అలాగే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది, మాకు వేరే వాటితో సంబంధం లేదు, మా నేలే అని చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ దశాబ్దం కూడా కాలేదు, అది భారత రాష్ట్ర సమితి అయిపోయింది. మేము కేవలం తెలంగాణే కాదు భారతదేశం. అంటే ఇన్ని మారుతూ ఉంటాయి. నేనేమంటానంటే ముందుగానే కులం గురించి లేదంటే ఒక ప్రాంతాన్ని గురించి కాకుండా సమగ్ర దృష్టితో పెడదామని చెప్పి కులాల ఐక్యత అనేది అందుకు నేను పెట్టాను. అది మన ఆలోచన విధానంలో చాలా ప్రాక్టికల్. ఇది వ్యాపారం చేసేటప్పుడు నేను నా కులం నా కులపొడికి అమ్ముకుంటే నేను ఎక్కడ బాగుపడతాను? వ్యాపారం చేసేటప్పుడు చూడం, చాలాసార్లు నా దగ్గరికి వచ్చి కొంతమంది కులం కులం గురించి మాట్లాడుతుంటే మీ అల్లుడు ఎవరని చెప్పాను. మీ అల్లుడేమో నువ్వు ఎవరినైతే ద్వేషిస్తున్నావు అల్లుడినేమో ఆ కులం నుంచి తెచ్చుకున్నావు. ఇంకొకరు కూర్చొని ఇంకోటి మాట్లాడుతుంటే మీ కోడలనేమో మీరు కూర్చోబెట్టి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మీ కోడలను తెచ్చుకున్నారు, ఎస్టీ సామాజిక వర్గం నుంచేమో మీ పెద్దలను తెచ్చుకున్నారు, ఇంకొక సామాజిక వర్గం నుంచి మీ బీసీని తెచ్చుకున్నారు. మీరేంటండి కులం గురించి మాట్లాడతారు, మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా మీరు మీకే సాధ్యం కాని కాడికి రాజకీయాలు నాకు ఎలా సాధ్యపడుతుందండి? దయచేసి ఆలోచించండి చెప్పి వ్యక్తిగతంగా ఒక న్యాయమును, బయటకు ఒక న్యాయం. నేను సినిమా చేస్తాను, సినిమా చేసేటప్పుడు నా కులం వాళ్ళతో చేయాలంటే నేను సినిమా ఎక్కడ చేయగలను? షూటింగ్ కూడా చేయలేను రోజు. ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్ది కులాల గురించి మాట్లాడుతాను నేను అనేది. కులం తాలూకు ఔన్నత్యాన్ని నేను తగ్గించమని నేను ఎక్కడ చెప్పను. కులాలు మార్చాలి మనం. మనమే మనమే అనుకుంటే ముందుకెళ్ళలేము. మనతో పాటు అందరూ అనుకుంటేనే ముందుకెళ్ళగలం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నేను భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దారి పొడిగితే ఇక్కడ నాకు సిరాజుద్దీన్ గారు నాకు ఆ పుస్తకం ఇచ్చారు కాబట్టి ముఖ్యంగా నేను ముస్లిం సమాజాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇక్కడ నేను సనాతన ధర్మాన్ని చాలా బలంగా నమ్ముతాను. సనాతన ధర్మం అంటే ఇది కేవలం ఒక మతానికి చెందింది ఈ నేలని కాదు, సర్వ మతాలని ఆదరించే నేల అనేది, ఇది సనాతన ధర్మం. ఎందుకంటే ఇప్పుడు నేను